ఇదిగో ఒక పార్కి ఇలా ఇన్ని మాట్లాడి హాయ్ స్టూడెంట్స్, హార్టీ వెల్కమ్ టు రైజ్ రాముస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. మై డియర్ స్టూడెంట్స్, నిన్నటి క్లాస్లో మనం ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశాము. సో నిన్నటి క్లాస్ పూర్తిగా అర్థమైంది సార్ అనేవాళ్ళు ఉన్నారా, లేదు సార్ కొన్ని డౌట్లు ఉన్నాయి సార్ అనేవాళ్ళు ఉన్నారా? ఒకసారి మాట్లాడండి. బాహుబలి ప్యాక్లో బుక్ వన్లో, స్టేజ్ వన్ బుక్ వన్లో పేజ్ నెంబర్ 42లో ఉన్నామండి. సో ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. మన టాపిక్ ఏంటంటే ఫ్యూచర్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్ హెల్పింగ్ వర్బ్స్లో బి ఫార్మ్స్ గురించి తెలుసుకున్నాం, హ్యావ్ ఫార్మ్స్ గురించి తెలుసుకున్నాం, ఇంకా ఫ్యూచర్ ఫార్మ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా విల్, వుడ్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఎవరికైనా డౌట్ ఉంది అనే వాళ్ళు ఉంటే మాట్లాడండి, లేదు అంటే చిన్నగా క్లాస్లోకి వెళ్ళిపోదాం. సార్ చిన్న డౌట్ వస్తుంది సార్. చెప్పు. ఇప్పుడు స్టార్టింగ్ ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో అని చెప్పేసి అంటున్నాం కదా సార్. అన్నారు నేను రేపు హైదరాబాద్ వెళ్తానని చెప్పేసి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి చెప్తున్నానండి. అవును. ఇప్పుడు నెక్స్ట్ ఐ వుడ్ గో టు హైదరాబాద్ యెస్టర్డే అని చెప్పేసి అన్నాం. అంటే నిన్న నేను వెళ్ళాను వెళ్ళి తెలుగులో, ఉంటిని, వెళ్ళి ఉంటిని తెలుగులో సార్. నిన్న జరిగిన సంఘటన ఇది. ఓకే ఎస్. సార్. ఓకే అలాగే ఫ్యూచర్ భవిష్యత్తు రేపు. ఫ్యూచర్ అండి. ఐ వుడ్ గో టు హైదరాబాద్ టుమారో. హైదరాబాద్ దీని టుమారో అర్థం ఏమి? దీని అర్థం కొద్దిగా తెలుగులో వెళ్ళి ఉంటాను వెళ్ళి ఉంటానండి. ఓకే అంతే. సార్. ఇక్కడే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది సార్ తెలుగు విషయానికి వచ్చేసరికి. ఓకే సార్. ఓకేనా? ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? థ్యాంక్ యూ సార్ ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? ఐ విల్, ఐ వుడ్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. విల్ అంటే ప్రజెంట్లో మాట్లాడుతూ భవిష్యత్తు గురించి మాట్లాడడం, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు విల్, విల్ అంటే ఏమయ్యా? కొంచెం మాట్లాడాలి. ప్రజెంట్ లో మాట్లాడేదేమో ప్రజెంట్ లో ఇప్పుడు మాట్లాడేది, కానీ ఆ మాటలో అర్థము రేపటి గురించో భవిష్యత్తు గురించో వచ్చే సంవత్సరం గురించో మాట్లాడుతూ ఉంటాం, అందుకే దీన్ని ఫ్యూచర్ ఫామ్ వర్డ్ అన్నారు. ఇప్పుడు అర్థమైందా అండి? ఎందుకు ఫ్యూచర్ ఫామ్ అన్నారు అంటే భవిష్యత్తులో బనానా పని చేస్తాను, భవిష్యత్తులో తింటాను, భవిష్యత్తులో రాస్తాను, భవిష్యత్తులో ఇస్తాను, భవిష్యత్తులో వెళ్తాను, మాట్లాడతాను భవిష్యత్తులో, ఇప్పుడు కాదు. ఐ విల్ ఈట్, ఐ విల్ ఈట్ అంటే భవిష్యత్తులో తింటాను, ఐ విల్ రైట్ భవిష్యత్తులో రాస్తాను, ఐ విల్ గివ్ భవిష్యత్తులో ఇస్తాను, ఐ విల్ గో భవిష్యత్తులో వెళ్తాను, భవిష్యత్తులో మాట్లాడతాను అంటే ఐ విల్ టాక్. ఎప్పుడు? ఇన్ ద ఫ్యూచర్. ఎప్పుడైనా పెట్టుకోండి, టైం నువ్వు పెట్టుకో. ఇప్పుడు అర్థమైందండి విల్లు స్థానము. వేరే వాళ్ళు మాట్లాడాలి. విల్లు స్థానం అర్థమైందా అండి? విల్లు ఎందుకు వాడుతున్నామో అర్థమైందా అండి మీకు? విల్ ఎందుకు వాడుతున్నారు అనేది దీనికి. ఐ విల్ ఉత్తగ్గో అన్నావు అనుకో, ఉత్త ఈట్ అన్నావు అనుకో, ఉత్త రైట్ అన్నావు అనుకో, ఉత్తగ్గో అన్నావు అనుకో, ఉత్త టాక్ అన్నావు అనుకో, విల్లు లేకుండా అది ఏ టెన్స్కి వస్తుందండి? ప్రజెంట్ టెన్స్కి వస్తుంది సార్. అది ప్రజెంట్ సింపుల్కి వస్తుంది అది. మరి ప్రజెంట్ సింపుల్ కాస్త భవిష్యత్తుగా మారాలంటే మనం వాడుతున్న ఏకైక పదం, ఏకఛత్రాధిపతి ఎవరయ్యా అంటే విల్. క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉందా? క్లియర్ సార్. అందరూ మాట్లాడండి, లోపల చాలా మంది ఉన్నారు. ఒక మైకులు మ్యూట్ చేసుకున్నారు, కూర్చున్నారు, ఇంకంతే. అరిచే వాళ్ళు ఇద్దరు ఉంటే చాలు కదా అని.
పదే పదే అడుగుతున్నా, ఇది మీ జీవితం, ఇది మై లైఫ్. జీవితంలో మనం ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవడం వచ్చాం కాబట్టి క్లియర్గా అడుగుతున్నా, మనస్ఫూర్తిగా చెప్పండి. ఓకే సార్, అందరం క్లియర్ అంటే ముందుకు పోదాం. ఇప్పుడు ఇంతవరకు అందరు క్లియర్ కదా, ఇప్పుడు నేను ఒక్కొక్కరిని మరి అడుగుతాను, ఎగ్జాంపుల్స్తో సహా నాకు చెప్పాలి. విల్లు వుడ్ బాగా నీట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ షెల్ షూట్ నేర్చుకొని ఈ రోజు నుంచి మనం మళ్ళీ అలా ముందుకు అడుగు వేస్తూ వెళ్తాం. ఇప్పుడు అర్థమైందా నా వర్షను? అర్థమైంది సార్, ఏం చెప్పు, ఏం అర్థమైంది, అర్థమైంది సార్. ఏం అర్థమైంది? ఇప్పుడు విల్లు వుడ్ ఒక గంటలో మనము విల్లు గురించి ఎగ్జాంపుల్స్ తెలుసుకొని, నిన్నటి క్లాస్ అంతా పూర్తి చేసుకొని, మళ్ళీ కొత్త పదంగా షెల్ అండ్ షుడ్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు అంటున్నా. ఆర్ యు ఆల్ రెడీ? ఎస్ సార్, సార్ క్లియరా నేను ఏం ఆల్రెడీ, చెప్పినానో? ఎస్ సార్, ఐఎమ్ ఓకే సార్ ఐఎమ్ రెడీ ఎస్, సార్ వీఆర్ ఆల్ రెడీ అను, ఇంకా బాగుంటది కదా. ఓకే సార్ ఓకే సార్ వి ఆల్ రెడీ సరే. సార్. సో ఇప్పుడు ఈ గేమ్ చూడండి ఎలా ఉంది, ఒకసారి మీరు గమనించాలి. ట్రయాంగిల్ గేమ్ కనిపిస్తా ఉందా లేదా మీరు ఒక్కసారి గమనించండి. విల్ వుడ్ వుడ్ ట్రయాంగిల్ గేమ్ ఉందా లేదా? ట్రయాంగిల్ గేమ్ ఎందుకు, విల్ విల్లు నుంచి వుడ్ వెనక్కి, విల్లు నుండి వుడ్ ముందుకి, ఇలా ట్రయాంగిల్ గేమ్. అర్థమైందా అర్థం కాలేదా? అర్థం కాలేదు. మైండ్ లో అర్థమైంది సార్, పెట్టుకునేటప్పుడు ఈ ట్రయాంగిల్ గేమ్ ని మైండ్ లో పెట్టుకోండి, అర్థమైంది సార్, బాగుపడతారా అంటున్నా. అర్థమైంది సార్. ఓకే, విల్ వెనకపోతే వుడ్ మళ్ళీ ఇటు పక్కపోతే వుడ్ ఫ్యూచర్. అర్థమైందా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ అడుగుతాను, బాగా బ్రహ్మాండంగా చెప్పండి, సొంతంగా సొంతంగా చెప్పండి, కాపీలు కొట్టకండి. ఎస్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇది అర్థమైతే మీకు జీవితంలో ఇక విల్లు వుడ్ వుడ్ అంటే ఇంకా మీరు భయపడరు. ఇక్కడ నేను రాసేటప్పుడు పైన చూడండి, ఫ్యూచర్ ఫామ్స్ భవిష్యత్తు సూచన పదాలు, ఎవరు రాసుకునే ప్రయత్నం చేయకండి. ఇప్పుడు ఎవరు రాసుకోవద్దండి, కావాలంటే కనుక ఇదే మెటీరియల్ నేను పీడిఎఫ్ రూపకంగా పంపిస్తా, కొంచెం పూర్తి చేసి పీడిఎఫ్ రూపకంగా పంపిస్తా, మీరు ఎవరు దిగాలు పడకండి, నేనే ఇస్తా. కాబట్టి మీరు రాసుకునే ప్రయత్నం చేయకండి, సొంతంగా చెప్పే ప్రయత్నం చేయండి చాలు. ఫ్యూచర్ ఫామ్స్ భవిష్యత్తు సూచన పదాలు ఇక్కడ మూడు రకాలుగా రాసుకున్నాం. ఏంటవి అంటే, ఒకటేమో ప్రెజెంట్ టెన్స్ అని, ఒకటేమో ఎస్టర్డే పాస్ట్ పాస్ట్ అని, ఒకటేమో టుమారో ఫ్యూచర్ పాస్ట్ అని. ఇజ్ ఇట్ ఓకే? ఈ రెండు లైన్లు క్లియరా? ఒకసారి చూసుకోండి ఇప్పుడు, ఈ రెండు లైన్లు క్లియరా అండి? సార్ క్లియర్ సార్, ఇప్పుడు ఇక్కడ వుడ్ ఎస్టర్డే, విల్ వుడ్ టుమారో, ఇది క్లియరా అండి? చూడండి ఒకసారి. ఓకే సార్ క్లియర్ సార్ ఇప్పుడు నేను క్లియర్ ఒక్కొక్కరిని అడుగుతాను, లేదా మీరే సార్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్ అనాలా, ఎగ్జాంపుల్ చెప్పాలా? ఒక్కొక్కరు తలాకు ఒక్కొక్కటి చెప్పినా 10 ఎగ్జాంపుల్స్ అవుతాయా? అర్థమైందా? టక టక చెప్పేయాలి, అరగంటలో మొత్తం ముగించాలి. ఇంకా అరగంట మనం షెల్ షూట్ల గురించి నేర్చుకునే ప్రక్రియ ఉంది. ఓకే, సో ఇప్పుడు నాకు నీట్గా ఒక్కొక్కరు రండి, 10 ఎగ్జాంపుల్స్ కావాలి నాకు, నీట్గా చెప్పండి. విల్లు మీద చెప్పండి ఇప్పుడు. ఒకరు ఎవరో ఒకరు రండి సార్, నేను చెప్తా సార్ అనే వాళ్ళు రండి. అందరూ ఒకరే కాదు, గణపతి నువ్వు ఒకటే కాదు, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పాలా. ఎస్ కమన్ స్టార్ట్, టైం వేస్ట్ చేయకండి అమ్మా, సేవ్ టైం. ఒకరు ఎవరో ఒకరు స్టార్ట్ చేయండి ఫస్ట్, ఎవరో ఒకరు స్టార్ట్ చేయండి. విల్లు మీద ఎగ్జాంపుల్ చెప్పాలి, వుడ్ మీద చెప్పాలి, వుడ్ మీద చెప్పాలి. వుడ్ అంటే ఎస్టర్డే ఒకటి వుడ్ వుడ్ ఒకటి టుమారో. ఎస్, ఇంకోటి, ఇప్పుడు ఈ వీడియోను లైవ్గా చూస్తున్న విద్యార్థులకు ఒక చిన్న విజ్ఞప్తి అనుకోండి, మనవి అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. డైరెక్ట్గా ఈ రోజే మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే అర్థం కాదు, మీకు ఏ విషయం అర్థం కాదు. నిన్నటి భాగము యూట్యూబ్లో ఉంది, ప్లేలిస్ట్లో ఉంది, మీరు దయచేసి ఆ వీడియోను చూడండి. ఆ వీడియో మీకు అర్థమైతేనే, నిన్నటి క్లాస్ మీకు అర్థమైతేనే ఈ వీడియో ఈ రోజు అర్థమవుతుంది. నేర్చుకునేటప్పుడు కూడా నిన్నటి క్లాస్ చూసి ఈ వీడియో చూడండి, అంటే ప్రీవియస్ క్లాస్ చూసి ఈ వీడియో చూడండి ప్లీజ్. ఎస్ కమన్ స్టార్ట్, ఎవరో ఒకరు రండయ్యా. ఐ విల్ సార్, నేను రామును వస్తున్నా సార్, ఎవరబ్బా, రామునా? రామ్ సార్ రాము కమన్ స్టార్ట్. ఐ విల్ ఆస్క్ టుమారో మై మదర్ ఐ విల్ ఆస్క్, చెప్పు ఇప్పుడు, ఐ టుమారో విల్ ఆస్క్. ఆస్క్ టుమారో మై మదర్ ఒకటి గుర్తుపెట్టుకో రాము, ఎప్పుడైనా ఐ ఒక విల్ ఆస్క్ వాక్యం విను 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 నాన్న, ఒక ఓకే సార్ వాక్యాన్ని చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకో, ఓకే టైం సార్ ఏమన్నా వర్డ్ ఉంటే, టుమారో ఇలా ఏమన్నా ఉంటే,
మీరు ఏం చేయాలి? లాస్ట్కి రాయాలి. ఓకే సార్, ఎప్పుడు రాయాలి? లాస్ట్కి. గుర్తుపెట్టుకో, ఈ రోజు నుంచి అలా మాట్లాడు. ఓకే, ఇప్పుడు చెప్పు. ఐ విల్ ఆస్క్, ఐ విల్ ఆస్క్ టుమారో మై మామ్. మళ్ళీ మళ్ళీ అదే సూత్రం మీద పోతున్నాం. ఐ విల్ ఆస్క్ మై మదర్, 9 AM. అదే 9 గంటలు పట్టుకోవద్దు, టుమారో అను, సార్ వదిలి వదిలి ఇక. ఏం ఓకే సార్. అడగాలనుకున్నావు? ఐ విల్ ఆస్క్ మనీ అను, ఇంకా ఐ బాగుంటది విల్ కదా. ఆస్క్ టుమారో మై మనీ. ఏయ్, ఐ విల్ ఆస్క్ మనీ టు మై మదర్, ఇట్లా చెప్పు, బాగుంటది కదా వినడానికి. ఓకే సార్. ఇప్పుడు చెప్పు, బాగా మనస్ఫూర్తిగా చెప్పు, చూసే చెప్పు. ఒకసారి ఉండు, మళ్ళీ క్లియర్గా రాస్తా. ఐ విల్ ఆస్క్ మనీ టు మై మదర్. ఎప్పుడు? టుమారో. టుమారో. టైం నీకు ఓకే అంతగా చెప్పాలంటే అటు 10 o'clock అను. ఏ నా నా 9 గంటలే పట్టుకొని కూర్చున్నారు. ఎస్, 10 o'clock. ఇది ఇవ్వబడిన సెంటెన్స్, దీని అర్థం చెప్పాయా? ఇప్పుడు అర్థం చెప్పు. ఐ విల్ ఆస్క్ నేను మనీ టు మై మదర్ టుమారో అట్ 10 o'clock. రేపు మా అమ్మని 10 గంటలకు డబ్బులు అడుగుతాను. అడుగుతాను, దీని అర్థం ఏమి? ఇప్పుడు ఆస్క్ అన్నావు కాబట్టి అడుగుతాను, అడుగుతాను. అడుగుతాను. ఇప్పుడు అర్థమైందా? ఓకే సార్. అడుగుతాను అంతే, విల్లు పెట్టినావు కాబట్టి. ఎప్పుడు ఇది? భవిష్యత్తులో, రేపు. ఈ రోజు కాదు, రేపు. ఐ విల్ ఆస్క్ మనీ టు మై మదర్ టుమారో అట్ 10 o'clock. ఇప్పుడు దీన్ని ఓకే. నిన్నటిగా చెప్పు. ఎస్, నిన్నటిగా ఎట్లా చెప్తావు? ఐ వుడ్ ఆస్క్ మనీ టు ఐ మై వుడ్, మదర్ ఈడు ఉన్నదే చెప్పు, నువ్వేం కొత్తగా చెప్పొద్దు. ఐ వుడ్ ఆస్క్ మనీ మై మనీ టు మై టు మై మదర్, చెప్పు, టు మై మదర్ ఎస్టర్డే 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 అట్ 10 o'clock. అది చెప్పకూడదు, మళ్ళీ ఇక్కడ చెప్పినావు కదా, అది అట్లే చెప్పాడా? అట్ దీని టెన్. అర్థం చెప్పు, ఇప్పుడు దీని అర్థం చెప్పు. ఇదేమో మా అమ్మని అడుగుతాను, రేపు ఇది వుడ్ అని అన్నప్పుడు ఏమైంది అది? మా అమ్మని నేను నిన్న అడిగి ఉంటిని. వెరీ గుడ్, సూపర్. అడిగి ఉంటిని, మా కాన్సెప్ట్ ఇది ఇంపార్టెంట్. నిన్న నేను డబ్బులు మా అమ్మను అడిగి అడిగి ఉంటిని. ఎందుకు అంటే వుడ్ వేస్తాడే, వుడ్ అనేది నిన్న, నిన్న అయిపోయినట్టుగా మాట్లాడుతున్నాం కాబట్టి. నిన్న అంటే పాస్ట్, అయిపోయినట్టుగా మాట్లాడుతున్నాం కాబట్టి పాస్ట్. పాస్ట్ పాస్ట్ లో ఐ వుడ్ ఆస్క్ మనీ టు మై మదర్ ఎస్టర్డే అట్ 10 o'clock అంటే నిన్న మా అమ్మను డబ్బులు అడిగి ఉంటిని. ఓకే. ఎస్, ఇప్పుడు టుమారోగా చెప్పు, సేమ్ సెంటెన్స్. ఐ వుడ్ ఐ వుడ్ ఆస్క్ మనీ టు మై మదర్ టుమారో 8 PM. అట్ ఎయిట్ టెన్ టెన్ ఏఎం థర్టీ 10 o'clock, అట్ 10 o'clock. ఇప్పుడు చెప్పు, దీని అర్థం చెప్పు. మా అమ్మని రేపు అడిగి ఉంటాను వెరీ గుడ్, డబ్బులు. ఇట్లా తిప్పాలన్నమాట, నోరుని తిప్పాల. రేపు నేను అడిగి ఉంటా, ఈ రోజు కాదు నిన్న కాదు, రేపు నేను అడిగి ఉంటా, అడిగి ఉంటా, ఆ పని చేసి ఉంటా. కాబట్టి ఫ్యూచర్ లో పాస్ట్ ఇది, అడిగి ఉంటా, ఫ్యూచర్ పాస్ట్. ఇప్పుడు ఓకే. క్లియర్గా అర్థమైందా అర్థం కాలేదా? అందరూ దీని అర్థం ఏమంటే, ఐ విల్ ఆస్క్ మనీ టు మై మదర్ టుమారో అట్ 10 o'clock అని విల్లు పెడితే అడుగుతాను అంతే. ఈ రోజు కాదు ఓకే సార్. రేపు అడుగుతా, ఈ రోజు కాదు రేపు పొద్దున అడుగుతా, ఈ రోజు కాదు రేపు పొద్దున 10 గంటలకు అడుగుతా అని చెప్తున్నాడు. అదే విల్ అనే మాటను వుడ్గా మార్చి చెప్తే, ఐ వుడ్ ఆస్క్ మనీ టు మై మదర్ ఎస్టర్డే అట్ 10 o'clock. నిన్న నేను అడిగి ఉంటిని, మా అమ్మగారిని నిన్న నేను అడిగి ఉంటిని. అదే మాట రేపటిగా చెప్పాలనుకుంటే, ఐ వుడ్ ఆస్క్ మనీ టు మై మదర్ టుమారో అట్ 10 o'clock అంటే రేపు నేను అడిగి ఉంటాను. ఇది లెక్కాచారం. ఎవరికైనా డౌట్ ఉందే అడగండి. క్లియర్గా ఉంది సార్, ఏం అనుమానమే లేదంటారా? చూడండి ఒకసారి. అర్థమైంది సార్, క్లియర్ గా ఉంది. క్లియర్ గా ఉంది, ఓకే ఫైన్. తుడచమంటారా? ఇంకా రిమూవ్ చేయమంటారు ఇక? ఇది రిమూవ్ చేసేస్తున్నా. వెరీ గుడ్, రైట్. ఇప్పుడు ఇంకొకరు రండి, మళ్ళా విల్లు మీద వుడ్ మీద. ఎస్, వుడ్ మీద. ఎస్, కమాన్, నేను చెప్తా సార్. చెప్పండి. అయ్యా, గుడ్ ఈవినింగ్ సార్, నేను చెప్తున్నా సార్. వస్తే 3 నలుగురు ఒకేసారి వస్తారు చూడు, అది తప్పు. చెప్ప చెప్పమ్మా, నువ్వే చెప్పు. గౌడ్ చెప్పు. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పు సార్ ఫస్ట్ విల్ తీసుకుంటాను సార్. చెప్పు. ఐ విల్ బై ఏ కార్ టుమారో. ఐ విల్ బై ఏ కార్ ఏ కార్ టుమారో ఎప్పుడు? టుమారో టుమారో నేను రేపు ఈవినింగ్. ఉండు ఉండు ఉండు, కొంచెం ఉండు, దీని సెంటెన్స్ పూర్తి చెప్పు.
ఐ విల్ బై ఏ కార్ టుమారో ఈవినింగ్. రేపు సాయంత్రము నేను ఒక కారును కొంటాను. కొంటాను. ఇది విల్లు పెట్టి మాట్లాడినావు, అంటే భవిష్యత్తు సూచనగా మాట్లాడినావు. అవును సార్. ఓకే, సో దీని అర్థం ఏమి? కొంటాను. దీని ఎస్ అర్థం సార్. ఏమి? కొంటాను. ఎప్పుడు? రేపు ఈవినింగ్. ఈ రోజు కాదు, రేపు. కాబట్టి కొంటాను అంటే విల్ బై. ఓకే, ఇప్పుడు వుడ్ ఎస్టర్డేగా మాట్లాడు. ఐ వుడ్ బై ఏ కార్ ఎస్టర్డే ఈవినింగ్. ఐ వుడ్ బై ఏ కార్ ఎస్టర్డే ఈవినింగ్ ఎస్టర్డే ఈవినింగ్ సార్. దీని అర్థం చెప్పు ఇప్పుడు. నేను నిన్న సాయంత్రం ఒక కార్ను కొని ఉంటిని. వెరీ గుడ్. కొని ప్లస్ ఉంటిని అంటే నిన్న అయిపోగొట్టి ఉంటిని, అందుకే పాస్ట్ పాస్ట్ అంటారు దీన్ని. నిన్న జరిగిపోయినట్టుగా ఉండేటువంటి ఒక సంచలనమైన మార్త అది. కొని ఉంటిని, నిన్ననే కొని ఉంటిని అంటే ఇంట్లో పడింది. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడుంది అది? ఇప్పుడు ఎక్కడుందమ్మా? ఇంట్లో ఉంది సార్. ఇంట్లో ఉంది, ఎందుకంటే నిన్ననే కొని ఉన్నావు నువ్వు, కాబట్టి అది ఇప్పుడు ఇంట్లో ఉంది అని అర్థం. ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్ ఇది. ఇప్పుడు వుడ్ టుమారో చెప్పు. ఐ వుడ్ బై ఏ కార్ టుమారో ఈవినింగ్. ఐ నేను వుడ్ రేపు బై ఏ కార్ టుమారో ఈవినింగ్. నేను రేపు సాయంత్రం ఒక కార్ ని కొని ఉంటాను. కొని ప్లస్ ఉంటాను. ఎస్ కంప్లీటెడ్ సార్. యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్, నాట్ ఇన్ ది ప్రెసెంట్ అంది, నాట్ ఇన్ ది పాస్ట్. ఫ్యూచర్ లో, ఫ్యూచర్ లో మనము కొనేసి ఉంటాము అని అర్థం. దీని అర్థం అది కొని ఉంటాను. ఐ వుడ్ బై ఏ కార్ అంటే రేపు ఉంటది, ఇంకా ఈ రోజు. ఇప్పుడు ఉందా మీ ఇంట్లో? లేదు సార్. రేపు ఇప్పుడు కొని లేదయ్యా ఉంటాను. బాబు, ఇప్పుడు కాదు, రేపు సాయంకాలము మా ఇంటికి ఒక కార్ వచ్చి ఉంటదని దాని అర్థం అది. అర్థమైందా? అందరూ క్లియరా? ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. క్లియర్ సార్. వేరే వాళ్ళు మాట్లాడండి అమ్మా. క్లియర్ సార్. ఓకే ఫైన్, వెరీ గుడ్. ఎప్పటికప్పుడు సార్ తుడిచేస్తున్నా, లేదా స్క్రీన్ షాట్స్ తీసుకుంటారంటే తీసి స్క్రీన్ షాట్ తీసుకోండి, నో ప్రాబ్లం. సార్ నేను చెప్పానండి. కొంచెం ఉండబ్బా, మళ్ళీ మళ్ళీ చెప్పకూడదు. చెప్పిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రాకండి ప్లీజ్, అదే డిస్టర్బెన్స్. కొంచెం ఉండు. రైట్, ఇంకొకరు రండి ఇప్పుడు. కొత్త వాళ్ళు రావాలి, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, కొత్త వాళ్ళు రండి. సార్ నేను సార్ ఎస్ నేను కమాన్ లక్ష్మణ్ స్టార్ట్. మాట్లాడేది. స్టార్ట్. ఐ విల్ ప్లే ద క్రికెట్ ఐ విల్ టుమారో. ప్లే క్రికెట్. ద క్రికెట్ వద్దు, ఐ విల్ ప్లే క్రికెట్ అని చాలు. ఐ ఐ విల్ విల్ ప్లే ప్లే క్రికెట్ క్రికెట్ ఎప్పుడు? టుమారో. వద్దులే వద్దులే, దిస్ సండే అను, కొంచెం మార్చు, టుమారో ఓకే సార్. కాదు దిస్ సండే. దిస్ చాలు అంతే. ఐ విల్ ప్లే క్రికెట్ దిస్ సండే. అర్థమైందా? ఈ సండే నేను క్రికెట్ ఆడతాను. ఇది సండే ఇంకా రాలేదు కాబట్టి సండే రోజున నేను ఆడతాను అని దాని అర్థం అది. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో ఉన్నాం మనం. దీని అర్థం ఏమి? ఆదివారం ఆడతాను. ఎప్పుడు నేను? ఆదివారం ఆడతాను. ఇది అర్థమైంది కదా ఇప్పుడు అందరికి? ఎస్ ఎస్. ఇప్పుడు ఎస్టర్డేకి పోదాం. అంటే ఎప్పుడు చూసినా. ఎస్టర్డేకి పోదాం. ఎస్ కమాన్. ఐ వుడ్ ప్లే క్రికెట్ ఐ వుడ్ ప్లే క్రికెట్ లాస్ట్ సండే. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, దిస్ సండే కాస్త ఏమైంది? లాస్ట్ సండే. లాస్ట్ సండే అయింది. ఓకే, ఐ వుడ్ ప్లే క్రికెట్ లాస్ట్ సండే. దీని అర్థం ఏం చెప్పాయా? సార్ లాస్ట్ చివరి ఆదివారము. చివరి ఆదివారం అంటే గత ఆదివారం అనాలి. గత ఆదివారము అర్థమైందా? లాస్ట్ సండే ఈజ్ ఈక్వల్ టు గత ఆదివారము. క్రికెట్ ఆడినాను. ఆడి ఉంటిని, ఆడి ఉంటిని. ఆడి ఉంటిని, కంప్లీటెడ్ యాక్షన్ అది. ఎస్ కంప్లీటెడ్ యాక్షన్ అంటారు దాన్ని, పాస్ట్ పాస్ అంటారు. ఎస్ అర్థమైందా? అప్పుడు వుడ్ పెట్టి మాట్లాడుతున్నావు. ఏది ఇంకోసారి చెప్పు ఇప్పుడు. ఐ వుడ్ ప్లే క్రికెట్ లాస్ట్ లాస్ట్ యెస్టర్డే, లాస్ట్ సండే, లాస్ట్ సండే. ఇప్పుడు చెప్పు దీని అర్థం ఏమి? గత ఆదివారము క్రికెట్ ఆడి ఉంటిని. ఆడి ఉంటిని, గత ఆదివారం నేను క్రికెట్ ఆడి ఉంటిని, ఈ ఆదివారం ఆడతాను, గత ఆదివారం ఆడి ఉంటిని. ఓకే, ఇప్పుడు వుడ్ టుమారోకి వెళ్ళు. ఎస్ సార్. ఐ వుడ్ ప్లే ద క్రికెట్ ఐ వుడ్ ప్లే క్రికెట్ అను, క్రికెట్ దా క్రికెట్ ఐ అనొద్దు. ఐ ఎస్ వుడ్ సార్ ప్లే వుడ్ ప్లే క్రికెట్ క్రికెట్ నెక్స్ట్ సండే. నెక్స్ట్ సండే. నెక్స్ట్ ఎస్ సండే సార్ అంటే నెక్స్ట్ ఆదివారం రోజు నేను ఏం ఆడతాను? క్రికెట్ ఆడి ఆడి ప్లస్ ఉంటాను. ఆడి ఉంటాను. ఇప్పుడు అందరికీ కొంచెం డౌట్ రావచ్చు, సార్ దిస్ సండే అంటున్నావు, ఇక్కడేమో నెక్స్ట్ సండే అన్నావు. అంటే రెండు తప్పేం కాదు, దిస్ సండే అన్నా నెక్స్ట్ సండే అన్నా విల్లు పెడితే ఒక రకము, వుడ్ ఇక్కడ తేడా చూడండి. విల్లు పెడితే ఒక రకం, ఇది కూడా నెక్స్ట్ సండే రాసుకో, తప్పు లేదు. దిస్ సండే అన్నా నెక్స్ట్ సండే, ఇక్కడ కూడా అంతే. దిస్ సండే అన్నా నెక్స్ట్ సండే అన్నా రెండు ఒకటే, ఎవరు కూడా పొరపాటు కావద్దండి. ఏమయ్యా? అందరూ పొరపాటు కావాల్సిన అవసరంలా? పదంలో ఎక్కడ మార్పు వచ్చిందంటే ఇక్కడ ఐ విల్ ఉంది, ఇక్కడ ఐ వుడ్ ఉంది, అది తేడా.
ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు చెప్పాయా, ఐ వుడ్ ప్లే క్రికెట్ దిస్ సండే ఆర్ నెక్స్ట్ సండే, దాని అర్థం ఏమి? నేను లాస్ట్ నెక్స్ట్ సండే నెక్స్ట్ సండే క్రికెట్ ఆడి ఉంటాను. ఆడి ఉంటాను. అర్థమైంది బ్రో, మూడు రకాలు అర్థమైందా, క్లియరా? ఎస్ సార్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొకరు ఎవరన్నా రండమ్మా, మీ వర్బులు మీరు తీసుకోండి, కొత్త కొత్త వర్బులతో చెప్పండి. అందరు రావాలి. సార్ రాజరత్నం సార్, చెప్పు. ఐ విల్ యూజ్ ఏ కార్ నెక్స్ట్ మంత్. ఐ విల్ యూజ్ ఏ కార్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్, దీని అర్థం ఏమి? నేను వచ్చే నెలలో కారు వాడుతాను. వెరీ గుడ్, కారు వాడతాను, కారు వాడతాను, నాకు ఇప్పుడైతే పని లేదు, నెక్స్ట్ నెల నెక్స్ట్ మంత్ వాడతానని అంత దీని అర్థం. అది ఇప్పుడు అదే అవును. మాటను ఐ వుడ్ యూజ్ ఏ కార్ ఐ వుడ్ యూజ్ ఏ కార్ లాస్ట్ మంత్, లాస్ట్ మంత్, దీని అర్థం ఏమి? నేను గత నెల వాడి ఉన్నాను, కారును గత నెలలో అనాలి, గత నెలలో వాడి ఉంటిని. వాడి ఉంటిని, కంప్లీటెడ్ యాక్షన్. అర్థమైంది బ్రో, గత నెలలోనే వాడి ఉంటిని నేను. అవును సార్. అప్పుడు ఐ వుడ్ యూజ్ అని రావాలి, ఐ వుడ్ యూజ్ లాస్ట్ లాస్ట్ మంత్, ఆ విధంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ అదే వుడ్ ను టుమారోగా మాట్లాడుకో, అంటే భవిష్యత్తుగా మాట్లాడుకో, నెక్స్ట్ మంత్ గా మాట్లాడుకో. ఐ వుడ్ యూజ్ ఏ కార్ నెక్స్ట్ మంత్. ఇంకోసారి చెప్పు, ఐ వుడ్ యూజ్ ఏ కార్ నెక్స్ట్ మంత్. ఇంకోసారి చెప్పు, స్పష్టంగా పలుకు. ఐ వుడ్ యూజ్ ఏ కార్ నెక్స్ట్ మంత్. మళ్ళీ యూజ్డ్ యూజ్డ్ అంటున్నావు, ఎందుకు అన్నావు ఆ మాట? అర్థమైందా? విల్లు తర్వాత కాని వుడ్ తర్వాత కాని మాట్లాడాల్సిన మాట యూజ్ అంతే. మళ్ళీ యూజ్డ్ అన్నావు అనుకో, అట్టర్ ఫ్లాప్ అవుతుంది సినిమా. ఐ వుడ్ యూజ్ ఏ కార్ నెక్స్ట్ మంత్. ఇప్పుడు దీని అర్థం చెప్పు. నేను వచ్చే నెలలో కారు వాడతాను. వచ్చే నెలలో కారును వాడి ఉంటాను, వాడి ప్లస్ ఉంటాను. ఓకే సార్. నువ్వు ఇంకా చాలా ప్రాక్టీస్ చేయాల. ఓకే సార్ ఐ విల్ ఓకే సార్ వాడతాను, ఐ వుడ్ వాడి ఉంటిని, ఐ వుడ్ టుమారో భవిష్యత్తులో, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ వాడి ఉంటాను. ఈ విధంగా ఈ రోజు నిన్న రేపు ఈ విధంగా అర్థం చేసుకుంటే కనుక మీకు విల్లు వుడ్లు అరటిపండు తిన్నట్టు ఉంటుంది. ఇక చాలా ఈజీ. ఇక జీవితంలో ఎవడు ఏ వుడ్ వాడినా కూడా పోరా ఇది నాకు అర్థమైంది పోరా అంటావు. వుడ్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా అండి, అందరూ క్లియరా? ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఓకే. ఇక వుడ్ గురించి ఒక 5 ఎగ్జాంపుల్స్ అయినాయి అనుకుంటున్నా, లేదా ఇంకొకటి చెప్తానంటే చెప్పండి, లేదా షెల్ షూట్కి వెళ్ళిపోదాం. సార్ సబ్జెక్ట్ మార్చి కూడా చెప్తానండి. చెప్పు మరి, సబ్జెక్ట్ మార్చి కూడా చెప్పొచ్చు. ఎస్, వి తీసుకోవచ్చు, ఈ సార్ తీసుకోవచ్చు, షీ, నీ ఇష్టం వచ్చింది తీసుకో, ఏం కాదు, సబ్జెక్ట్ మార్చు. వి వెరీ గుడ్. తీసుకుంటాను. వీళ్ళు యోగా ప్రాక్టీస్ దిస్ చెప్పు చెప్పు దిస్ చెప్పు, మంత్. నువ్వు చెప్పు ఇంకా. వీళ్ళు యోగా ప్రాక్టీస్ దిస్ మంత్. వి విల్ ఆ వి విల్ అండ్ వి విల్ యోగా వి విల్ ప్రాక్టీస్ దిస్ మంత్. ఓయ్ 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 బాబు, ఫస్ట్ ప్రాక్టీస్ వర్బ్ రావాలి. సార్ వి విల్ ప్రాక్టీస్ యోగా యోగా దిస్ మంత్. దిస్ మంత్, దీని అర్థం ఏమి? ఈ నెల మేము యోగా ప్రాక్టీస్ చేస్తాము ప్రాక్టీస్ చేస్తాము. చేస్తాము ఎవరు? మేము మేమండి మేము మేము ప్రాక్టీస్ చేస్తాము. ఎప్పుడు? ఈ ఈ నెల, నెలలోనే ఈ నెల. కాబట్టి విల్లు వాడా నేను. ఓకే, ఇప్పుడు వుడ్ వాడు. వీటు యోగా ప్రాక్టీస్ చెప్పేటప్పుడు నోరు కట్టినట్టు ఉండాలా, తిక్క సార్ తిక్క చెప్తున్నావు. వీ వుడ్ ప్రాక్టీస్ యోగా, యోగా ప్రాక్టీస్ అంటారు దాన్ని. సార్ వీ వుడ్ ప్రాక్టీస్ యోగా యోగా లాస్ట్ లాస్ట్ సండే లాస్ట్ మంత్ అట్లా. లాస్ట్ మంత్ అండి. ఇప్పుడు దీని అర్థం ఏమి? మేము గత నెలలో యోగా ప్రాక్టీస్ చేసి ఉంటుమి ప్రాక్టీస్ చేసి ఉంటుమి ఉంటిమి, చేసి ఉంటిమి. చేసి ఉంటుమి. ఇప్పుడు అదే వుడ్ ను టుమారోగా నెక్స్ట్ మంత్ గా ఇలా తీసుకో. వీ వుడ్ యు వుడ్ ప్రాక్టీస్ యోగా వీ వుడ్ ప్రాక్టీస్ యోగా యోగా దిస్ మంత్ నెక్స్ట్ దిస్ మంత్ మంత్. నెక్స్ట్ మంత్ దీని అర్థం ఏమి? మేము నెక్స్ట్ మంత్ యోగా ప్రాక్టీస్ చేసి ఉంటుమి ఉంటాము.
ప్రాక్టీస్ చేసి ఉంటాము, చేసి ఉంటాము, భవిష్యత్తులో చేసి ఉంటాము, నెక్స్ట్ మంత్ లో చేసి ఉంటాము. ఎవరికైనా డౌట్ ఉందా ఇది? నో డౌట్. ఇప్పుడు హీ మీద చెప్పండి, ఎవరైనా ఒకటి హీ మీద తీసుకొని సబ్జెక్ట్ చెప్పాలి. హీ విల్ టాక్ ఇన్ ద ఈవినింగ్ టుమారో. హీ విల్ టాక్ ఇన్ ద ఈవినింగ్ టుమారో. ఇన్ ద ఈవినింగ్ టుమారో అర్థం చెప్పు. అతడు రేపు సాయంత్రం మాట్లాడతాడు. రేపు సాయంత్రము మాట్లాడతాడు అంతే. మాట్లాడతాడు, హీ విల్ టాక్ ఇన్ ద ఈవినింగ్ టుమారో. మాట్లాడతాడు అదే వుడ్ గా తీసుకొని మాట్లాడు. హీ వుడ్ టాక్ ఇన్ ద ఈవినింగ్ ఎస్టర్డే. హీ వుడ్ టాక్ ఇన్ ద ఈవినింగ్ ఎస్టర్డే. దీని అర్థమేమి? అతడు నిన్న సాయంత్రం మాట్లాడి ఉంటాడు. ఎత్తిపోయా స్కీమ్ మాట్లాడు ఉండేను. సారీ సార్, మాట్లాడి ఉండేను. ఎంత తేడాది? మాట్లాడి ఉండేను, ఉండేను. వుడ్ అన్నావు కాబట్టి మాట్లాడి ఉండేను. అదే వుడ్ టుమారో. మాట్లాడి హీ వుడ్ టాక్ సారీ హీ వుడ్ టాక్ ఇన్ ద ఈవినింగ్ టుమారో. టుమారో అతడు రేపు సాయంత్రం మాట్లాడి ఉంటాడు. ఇక్కడ మాట్లాడి ఉంటాడు, ఇది లెక్కాచారం. ఇక్కడ మాట్లాడి ఉండి ఉంటాడు అని వచ్చేస్తా. ఇక్కడ అనకూడదు, వద్దు, అవసరం లేదు. ఓకే ఓకే, మాట్లాడి ఉంటాడు, దట్స్ ఇట్, అంతే ఇక. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు ఇంకొకరు షీమీద్ చెప్పేసేయండి. కొత్త కొత్త వర్బులు తీసుకున్నట్టు ఉంటది. షీమీద ఒకటి చెప్తా సార్. చెప్పు సునీల్. షీ విల్ సింగ్ ఏ సాంగ్ టుమారో. రేపు ఆమె పాట పాట పాడుతుంది. వెరీ గుడ్. పాడుతుంది లేదా పాడుతుంది? పాట పాడుతుంది. ఎప్పుడు? రేపు. రేపు అంతే, టుమారో సాయంకాలం కావచ్చు, టైం పెట్టుకుంటే టైం పెట్టుకుని ఇష్టం. షీ విల్ సింగ్ అన్నావు కాబట్టి రేపు పాడుతుంది. ఎస్ వుడ్ ఎస్ అడే చెప్పు. షీ వుడ్. షీ వుడ్ సింగ్ ఏ సాంగ్ యెస్టర్డే. సుప్రియ నిన్న పాట పాడి ఉంటుంది. ఏమి? సుప్రియ నిన్న పాట పాడి ఉంటుంది. ఉండెను. అన్ని తిప్పొద్దు నువ్వు మాటలు, అర్థమైందా? క్లారిటీ ఉండాలి. నిన్న పాట పాడి ఉండెను. ఉండెను. మీరు ఇక్కడ ఎందుకు తప్పు చేస్తున్నారు? నలుగురిలో చెప్పేటప్పుడు స్పష్టంగా చెప్పు, అర్థం చేసుకుని చెప్పు. ఓకేనా? ఎస్ నిన్న పాట పాడి ఉండెను. ఎవరు? షీ. నీ పేరు నీ సుప్రియ పెట్టుకుంటావో, గీత పెట్టుకుంటావో, లతన్ పెట్టుకుంటావో, నీ ఇష్టం అది. నేనేమన్నావు, ఒక ఆడ మనిషిని తీసుకున్నప్పుడు షీ అంటున్నా నేను. షీ వుడ్ సింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే అంటే నిన్న పాట పాడి ఉండెను, అదే మాట. వుడ్ టుమారోగా చెప్పు. షీ టుమారో. షీ వుడ్ సింగ్ ఏ సాంగ్ టుమారో. దీని అర్థం చెప్పు. సుప్రియ భవిష్యత్తులో పాట పాడి ఉంటది. పాడి ఉంటది, పాడి ఉంటది భవిష్యత్తులో, ఇప్పుడు కాదు. సో ఈ విధంగా విల్, వుడ్, వుడ్ ట్రయాంగిల్ గేమ్ గా ఆడుకోవచ్చు. ఈ విధంగా ఆడుకుంటే కనుక మీకు మైండ్ సెట్ లో ఎప్పుడు విల్ అంటే దానికి రెండు వుడ్లు ఉంటాయి, ఒకటేమో ఎస్టర్డే వుడ్, ఒకటేమో టుమారో వుడ్. వుడ్ అని వెనక్కి పోయినప్పుడు పాడి ఉండెను, తిని ఉండెను, రాసి ఉండెను, చూసి ఉండెను, ఇలా అర్థం చేసుకోండి. అదే వుడ్ టుమారోకి వెళ్ళినప్పుడు పాడి ఉంటుంది, చూసి ఉంటుంది, రాసి ఉంటుంది, మాట్లాడి ఉంటుంది. ఈ విధంగా కనుక మీరు అర్థం చేసుకోగలిగితే జన్మలో విల్లు వుడ్ వుడ్ అంటే మీకు భయం ఉండదు. ఇజ్ ఇట్ క్లియర్? ఓకేనా? ఓకేనా అందరూ? నీ ఇష్టమయ్యా, 10 నిమిషాల తర్వాత కూడా పెట్టుకో. షీ విల్ సింగ్ ఏ సాంగ్ ఆఫ్టర్ 10 మినిట్స్. 10 నిమిషాల తర్వాత కూడా ఆమె పాట పాడుతుంది విల్. ఆమె 5 నిమిషాల వెనక పాట పాడి ఉండెను. 5 నిమిషాల వెనక చూడండి, 5 నిమిషాల వెనక పాడి ఉండెను. నువ్వు లేట్ వచ్చినావు. షీ వుడ్ సింగ్ ఏ సాంగ్ ఆల్రెడీ. ఆమె 5 నిమిషాల వెనకే పాట పాడేసింది అని అర్థమాడా? అర్థమైందా? ఓకే సార్.
ఒక అరగంట తర్వాత కూడా పాట పాడి ఉంటుంది. ఒక అరగంట తర్వాత పాట పాడి ఉంటుంది, పాట పాడి ఉంటుంది. దానికి కూడా నోటు వాడుకోవచ్చు. క్లియర్ అందరూ? క్లియర్ సార్. క్లియర్ సార్. అందరూ క్లియర్ సార్. ఓకే రైట్. ఇప్పుడు మనకు ఇక్కడ విల్లు, వుడ్ ఎస్టర్డే, వుడ్ టుమారో, ఇదంతా క్లియర్ కదమ్మా. ఇంకెవరు క్లియర్ సార్. మాట్లాడేది ఏం లేదు కదమ్మా. క్లియర్. ఇప్పుడు ఎవరైనా ఉంటే మాట్లాడుకోండి, ఏమన్నా ఉంటే ఇప్పుడే మాట్లాడుకోండి, మళ్ళీ ముందుకు పోయిన తర్వాత మాట్లాడకండి, వీడియోలు చూసుకోండి ఇక. ఓకే ఓకే సార్. ఎస్. ఇప్పుడు మనము మరొక అద్భుతమైన పదంలో వెళ్తున్నాం. ఇప్పుడు ఏం పదం వచ్చిందయ్యా ఇక్కడ? సేమ్ 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 విల్లు వుడ్ వుడ్ ఎలాగో, షెల్ షుడ్ షుడ్ అలాగే, కానీ దీని యొక్క పరమార్థం వేరు, దీని యొక్క అర్థం వేరు, దీన్ని కొంచెం వేరే రకంగా వాడతారు. విల్లు కాన్సెప్టే వేరు, కాన్సెప్ట్ వేరు. ఓకేనా? అర్థమైందా? ఓకే సార్. బాగినండి. ఇప్పుడు సో ఇక్కడ షెల్ షుడ్ షుడ్ అని సేమ్. షెల్ అంటే ఫస్ట్ అర్థం తెలుసుకోవాలి. ఈ షెల్ అనే పదంని సహజంగా ఐ వి అనేటువంటి ఫస్ట్ పర్సన్స్కు మాత్రమే వాడతారు. అర్థం కాలే? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. షెల్ అనే పదము ఫస్ట్ పర్సన్స్కు మాత్రమే వాడతారు. హీ అని షీ అని ఇట్ అని వీటికి వాడకూడదు. షుడ్ వాడుకో వాళ్ళకి, ఈకి షీకి ఇట్కి దిశకి దట్కి రాముడికి సీతకి ఎవరికైనా షుడ్ వాడుకోవచ్చు. అర్థం కాలే? అర్థమైందా? ఒకసారి చూడండి. అర్థమైంది. మాట్లాడండి అందరు, కొంచెం మాట్లాడచ్చు. అర్థమైంది సార్. షెల్ అంటే అర్థం ఏమి తర్వాత చూస్తాం, ఫస్ట్ వాడుక ఎవరికి. ఇప్పుడు విల్లు ఉంది, విల్లు అందరికి వాడినామా కొందరికి మందికి మాత్రమే వాడామా? అందరికి వాడాం. ఇంగ్లీష్ లో ఒక రూల్ ఉందన్నమాట, ఈ షెల్లును మాత్రము, షెల్లును మాత్రము ఫస్ట్ పర్సన్స్ మాత్రం వాడండి. ఫస్ట్ పర్సన్స్ అంటే ఎవరు? ఐవి అంతే, వాళ్ళకు మాత్రం వాడుకోండి, మిగిలిన వాళ్ళకి వద్దు అని చెప్తున్నారు అనమాట గ్రామర్ లో. కరెక్షన్ కరెక్షన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడు. ఇక ఎస్టర్డే షుడ్ గురించి కానీ, ఈ షుడ్ ఆ షుడ్ అంటే నిన్నటి షుడ్ రేపటి షుడ్ ఈ రెండిటికి మీరు ఎవరినైనా ఏ సబ్జెక్ట్ అయినా వాడుకోనైనా నాకేం ఇబ్బంది లేదు అంటున్నారనమాట. ఇది ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు షెల్ ఐకు ఉయికు మాత్రం వాడాలి కాబట్టి దీని అర్థం మాత్రమే తెలుసుకుందాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఉదాహరణకు ఐ షెల్ గో, నేను వెళ్ళాలి, లేదా నేను కాలేకపోతే మేము, నేను మేము, నేను వెళ్ళాలి మేము వెళ్ళాలి. ఐ షెల్ గో వి షెల్ గో, ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. ఇప్పుడు హీ షెల్ గో అనొచ్చా? అనకూడదండి. షీ షెల్ గో అనొచ్చా? అనకూడదండి. వే షెల్ గో అనొచ్చా? అనకూడదండి. రవి షెల్ గో అనొచ్చా? అనొద్దు. అనకూడదండి. ఐ షెల్ గో వి షెల్ గో, చాలు, ఎనఫ్ ఎనఫ్. ఐ షెల్ గో వి షెల్ గో, దీని అర్థమేమి? ఐ షెల్ గో అంటే ఏమి? వెళ్ళాలి. నీకు ఒక అవసరం ఉంది, చూడండి, నీకు ఒక అవసరం ఉంది, ఏదో హైదరాబాద్కి ఏదో పని ఉంది, అవసరము పని ఉంది నీకు, ఆ పని ఉంది, అప్పుడు నువ్వేమనాలి? ఐ షెల్ గో హైదరాబాద్. ఐ విల్ గో అనొచ్చు కదా. సార్ వెళ్ళాలి అనగా వెళ్తలేదు కదా సార్.
ఐ షాల్ నేను ఐ విల్ గో అనొచ్చు కదా, ఈ దీని బదులు నేను షెల్ ఎందుకు వాడాలి ఇప్పుడు అంటున్నా నేను. విల్ అంటే ఉంటాను, షెల్ అంటే సార్ ఖచ్చితంగా చెయ్యాలి, వెళ్ళాలి అని మనం అంటూ మనం చెప్పడానికి సార్ వెళ్తానని చెప్పి. క్లారిటీ క్లారిటీ తీసుకోండి. ఇప్పుడు ఒక మాటలో ఐ విల్ గో అనొచ్చు కదా, నేనేమంటున్నా ఐ విల్ గో బదులుగా షెల్ ఎందుకు చేస్తున్నాము, దాని అవసరం ఏం పడింది ఇక్కడ అని అడుగుతున్నాను ఐ విల్ గో అంటే, ఐ విల్ గో అంటే కొద్దిగా లేట్ అవుతుంది అండి, షెల్ అంటే ఇప్పుడే ఇప్పుడే ఖచ్చితంగా వెళ్తానండి. ఏ అట్లెట్లా షెల్ అవుతుంది అంటే నేను చెయ్యాల్సి రావచ్చు అని, సార్ చెయ్యాలి అనేది. ఉండమ్మా ఉండమ్మా. షెల్ అంటే ఖచ్చితంగా నేను చెయ్యాలి, నేను పోవాలి అని సార్. కానీ ఎప్పుడు వెళ్తానో తెలియదు, కానీ వెళ్ళాలి వెళ్ళాలి, అదే ఆర్డర్ చేసినట్ట సార్ నేను. ఎస్ 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 ఒక్కసారి మాగినండి మళ్ళీ ఇక్కడ చూడండి. ఇక్కడ ఐ విల్ గో అట్ 10 o'clock, చూడండి బాగినండి. ఐ విల్ గో అట్ 10 o'clock కి ఐ షెల్ గో అట్ 10 o'clock కి ఒక చిన్న తేడా ఉండాలి, అప్పుడే నువ్వు ఈ మాటను వాడుకుంటావు. అర్థం కాలే మీకు? ఒక తేడా ఉండాలిగా, మనకంటూ ఒక తేడా తెలియాలిగా. తెలియాలండి. ఆ తెలుసుకునే ప్రక్రియ చేస్తే చాలు. నేను షెల్ వాడాలా విల్లు వాడాలా తెలుసుకున్నావు అనుకో, జన్మలో నువ్వు మళ్ళీ విల్లు వాడేకాడ షెల్ వాడవు, విల్లు వాడేకాడ విల్లు వాడవు. క్లియరా? సరే ఇప్పుడు నేను చెప్తాను బాగినండి. ఎప్పుడు షెల్ వాడాలంటే ఎప్పుడు విల్లు వాడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ విల్ గో టు హైదరాబాద్ అట్ 10 o'clock. ఈ మాట నేను మాట్లాడినా ఇప్పుడు అనుకోండి, బాగా అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. అదే మాట ఐ షెల్ గో టు హైదరాబాద్ అట్ 10 o'clock, అట్ 10 o'clock. ఇక్కడ చూడండి గమనించండి, ఇక్కడేమో ఐ షెల్ గో అన్నా, ఇక్కడేమో ఐ విల్ గో అన్నా, ఈ రెండింటికి గల తేడా ఏంటి? నేను ఇప్పుడు షెల్ వాడాలనా విల్లు వాడాలనా, షెల్ ఏ సందర్భాన్ని వాడాలి, ఇది కనుక మనకు తెలిస్తే ఇక జీవితంలో విల్లు వాడే కాడ షెల్ వాడవు, షెల్ వాడే కాడ విల్లు వాడవు. బాగా అర్థం చేసుకోండి, నేను చెప్పింది బాగా వినండి. ముందుగా విల్లు తీసుకుందాం, ఎందుకంటే ఫస్ట్ నేర్చుకుంది మనం విల్లు కాబట్టి విల్లు తీసుకుందాం. ఐ విల్ గో టు హైదరాబాద్ అట్ 10 o'clock. ఇందులో నొప్పి ఉందా? గమనించండి, లేదు లేదండి, లేదు. నొప్పి అంటే బాధ. బాధని ఏ బాధ, ఏ బాధ ఉందా? ఈ ఓకే మాటలో సార్. నీకేమైనా బాధ ఉందా? నీలో ఏమైనా బాధను చూపిస్తున్నావా? లేదండి, లేదు సార్, గమనించండి, జస్ట్ క్యాజువల్ గా గమనించండి, మీకు అర్థమైంది. లోపల నీ బాధ ఏమైనా చూపిస్తున్నావా? ఐ విల్ గో టు హైదరాబాద్ మీన్స్ ఇట్ ఇస్ ద జనరల్ సెంటెన్స్. ఎలాంటి సెంటెన్స్ ఇది? జనరల్ జనరల్ జనరల్. ఒరే బాబు నేను 10 గంటలకు పోతాంటాను ఆయన, పోకపోతే వచ్చి ఎవడు నిన్ను తన్నాడు, వెనక గూటం తీసుకొని ఎవడు కొట్టాడు నిన్ని, బాగా చేసుకోండి. ఈ మాట మాట్లాడే టైంకి నువ్వు ఈ మాట మాట్లాడితే నీ వెనక ఏమీ బాధ లేదు. ఒరే బాబు నేను 10 గంటలకు వెళ్తాను నాన్న అంటున్నావు తప్ప, వెళ్తేనే నేను బాబు బతుకుంటా లేకపోతే నన్ను చంపేస్తారు ఇక్కడ వెళ్ళు అని నువ్వేమని అంటున్నావా? నవ్ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? అందరూ క్లియర్ గా ఉన్నారా? కొంచెం బాగా అర్థం చేసుకోండి, తెలివితో ఆలోచన చేయండి. నేను విల్ అందామా షెల్ అందామా, విల్ ఏ సందర్భాన్ని నేను అనాలి? విల్ అనేది ఒక జనరల్ థింగ్ గా చెప్పు, నువ్వు జనరల్ గా మాట్లాడేటప్పుడు విల్ వాడు, నువ్వు అనవసరంగా షెల్ దాకు. కొంచెమన్నా అర్థమైందా ఫ్రెండ్స్? అర్థమైంది సార్, బాధ్యతగా బాధ్యతగా అర్థమవుతుందా? బాగినండి. ఇప్పుడు మనకు విల్ వాడదామా షెల్ వాడదామా, విల్ అనేది ఒక జనరల్ థింగ్ గా చెప్పండి, మీరు దాంట్లో ఏమి నొప్పి లేదు, దాంట్లో బాధ లేదు, ఎవడు కొట్టేటోడు లేడు తిట్టేటోడు లేడు అని అర్థం. దాని అర్థం అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు షెల్కు తీసుకుందాం. 10 గంటలకు ఇక్కడ పెళ్ళి, మా ఫ్రెండ్ది పెళ్ళి. ఎక్కడ? హైదరాబాద్లో మా ఫ్రెండ్ది పెళ్ళి. అయ్యా బాగినండి అయ్యా, పెద్ద మనుషులు అందరు వినండి. 10 గంటలకు పెళ్ళి, మా ఫ్రెండ్ది పెళ్ళి. సో అప్పుడు నా నోట్లో నుంచి ఒక మాట వస్తుంది ఏమని అంటే, ఐ షెల్ అటెండ్ ద ఫంక్షన్
ఇన్ హైదరాబాద్ అట్ 10 o'clock అన్నావు. ఇప్పుడు దీని అర్థం చెప్పండి నాకు. ఇప్పుడు విల్ అందామా షెల్ అందామా ఇప్పుడు చెప్పండి. షెల్ అందామండి. ఎందుకు షెల్ అనాలి? స్పెసిఫిక్ గా టైం కట్ చేయాలి కాబట్టి. ఒరే నాకు ఇక్కడ ఒక చిన్న నొప్పి ఉంది, పోకపోతే వాడు బాధపడతాడు. ఎవడు? ఫ్రెండ్ అండి, పెళ్లి కొడుకు మా తాత. పెళ్లి కొడుకు బాధపడతాడు అండి. పెళ్లి కొడుకు ఉండాడు కదా, వాడు కూడా ఉన్నాడు అక్కడ మాకి. వాడు బాధ నీ గొంతులో ఉంది ఇప్పుడు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. సంథింగ్ ఏ స్పెషల్ వర్క్ ఇస్ దేర్, ఏ స్పెషల్ టీమ్ ఇస్ దేర్ ఫర్ యూ, నీ కోసం వెయిట్ చేసేటువంటి ఒక ప్రక్రియ ఉంది ఇక్కడ. అర్థమైంది ఇప్పుడు? అవును సార్, అవును సార్, అవును సార్. అలాంటి సందర్భాన నువ్వేం వాడాలి? సెల్ వాడాలండి. షెల్ వాడాలి. షెల్ అంటే అర్థమేమి? సెల్ఫ్ ఆర్డర్, ఫర్దర్ నీకు నువ్వుగా వేసుకునేటువంటి ఒక శిక్ష. అర్థం కాలేదు? అర్థమైంది సార్. ఒరే నేను 10 గంటలకంతా అక్కడ చేరాలి రా డ్రైవరు. ఖచ్చితంగా ఒరే డ్రైవరు నువ్వు కొట్టే బండిని, నేను అది 10 గంటలకంతా చేరాలా. ఐ షెల్ చేరాలి అటెండ్ బాబు, నేను ఐ ఓకే. షెల్ అటెండ్ ద మీటింగ్, ఐ షెల్ అటెండ్ ద ఫంక్షన్ ఎగ్జాక్ట్లీ 10 o'clock, యూ ప్లీజ్ గో అహెడ్ అంటున్నాడు. డ్రైవర్ ని తిడుతున్నాడు అక్కడ. ఎప్పుడు తిడుతున్నాడు? నొప్పి ఉంటే తిడతాడు, లేకపోతే ఊకలు తిడతాడా డ్రైవర్ ని? అప్పుడు ఐ విల్ గో, ఐ విల్ గో అనడు వాడు, ఐ షెల్ గో అనాలి. నౌ గాట్ మై పాయింట్? అందరూ ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. నేను నచ్చిన ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఏ రాము, ఏ ఇంట్లో సంసారం పెట్టినావు? సారీ సారీ సారీ. ఇంట్లో వాళ్ళని మాట్లాడద్దన్నాను, మ్యూట్ అన్నా పెట్టు. రైట్. బాబులు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, విల్లుకు షెల్లుకు ఉన్న తేడాను గమనించండి అయ్యా. ఓకే బాగినండి, మళ్ళీ వినండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. వాడు ఈ సంవత్సరమే పరీక్ష రాయనీకి వెళ్తున్నాడు, పరీక్ష రాసినీకి వెళ్తున్నావు అనమాట. నువ్వే అనుకో, ఇంకొకరు అనుకో. వాడు అనాల్సిన మాట, ఐ విల్ పాస్ దిస్ ఎగ్జామ్స్ అంటాడా? ఐ షెల్ పాస్ దిస్ ఎగ్జామ్స్ అంటాడా? బాబు ఎవడైనా తెలివి ఉన్నట్టు మాట్లాడండి అమ్మా. ఐ షెల్ పాస్ దిస్ ఎగ్జామ్స్. ఐ షెల్ పాస్ దిస్ ఎగ్జామ్. తెలివి లేనోడు అని అర్థం నువ్వు. ఏ సార్, సార్ సార్ పాస్ అవ్వాలని అనుకుంటాడు కదా సార్ అంటున్నాను. అది తప్పు, నీ కాన్సెప్ట్ అర్థం కాలే. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా రండి, కొంచెం అట్లా రండి. ఇప్పుడు బాగినండి, బాగినండి. ఇప్పుడు ఒకడు అంటున్నాడు, నువ్వే కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు, ఐ డోంట్ మ్యానర్ అబౌట్ ఇట్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐ విల్ పాస్ దిస్ ఎగ్జామ్స్ అని అంటావా, ఐ షాల్ పాస్ దిస్ ఎగ్జామ్స్ అంటావా? ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్తారో చెప్పండి. నీ స్పోకనే, నువ్వే మాట్లాడుతున్నావు ఇక్కడ. ఐ షెల్ వస్తుంది సార్. తప్పు. ఇప్పుడు అతన్ని తిట్టింది నేను, అదే గణపతిని తిట్టింది, అదే తెలివితో మాట్లాడండి. జనరల్ స్టేట్ అది జనరల్ గా సార్ తెలివితో చెప్పండి. నేనేమంటున్నా చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ మీరు వేసుకోవాలి సెల్ఫ్. అరే ఇప్పుడు నేను సెల్ వాడాలనా విల్లు వాడదనా? నేను పరీక్షలు పోతున్నా, ఇప్పుడు నేను రెండు రకాలుగా వాడుతున్నా. నా తెలివి చూడండి ఇక్కడ ఎలా ఆలోచన చేస్తుంది నా మైండ్. అలా మీరు కూడా ఏ ఆలోచన చేస్తున్నారు లేదా చూడండి, నేను చెప్తా మీరు చెప్పాలా. మెదడుకు మీతో పెట్టండి. నేను ఐ విల్ పాస్ ది ఎగ్జామ్స్ అందామా, ఐ షెల్ పాస్ ది ఎగ్జామ్స్ అందామా? సరే ఒకవేళ ఐ విల్ పాస్ ది ఎగ్జామ్స్ అంటే దాని అర్థం ఏమొస్తుంది, ఐ షెల్ పాస్ ది ఎగ్జామ్స్ అంటే దాని అర్థం ఏమొస్తుంది? ఐ విల్ పాస్ దిస్ ఎగ్జామ్ సార్. ఏమి అర్థం ఏమొస్తుంది? నేను పాస్ ఎగ్జామ్స్ పాస్ అవుతాను. పాస్ అవుతాను, పాస్ అవుతాను అంటే జనరల్ గా చెప్తున్నావు, పరీక్షకు ఫస్ట్ టైం వెళ్తున్నావు. ఇప్పుడు అర్థమైందా? ఏమండి అందరు అర్థమవుతుందా మీకు? అర్థం కాలే. ఇప్పుడు నువ్వు ఫస్ట్ టైం పరీక్షకు పోయేటప్పుడు ఐ విల్ పాస్ అంటావా, ఐ షెల్ పాస్ అంటావా? అయ్యా ఎందుకు, ఎందుకు ఐ విల్ పాస్ అని ఎందుకు అంటున్నావు? ఫస్ట్ టైం వెళ్తున్నాడా నిన్న? అవును జనరల్ గా ఆలోచన చేసి చెప్పు. ఇంకా మీకు ఎవరికి అర్థం కానట్టుంది, అర్థం కాలే మీకు, ఇంకా ఎవరికి అర్థం కాలే? జనరల్ గా చెప్తారా మీరు? ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ ఇస్తా చూడు. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఫెయిల్ అయినావయ్యా, ఇప్పుడు రీ ఎగ్జామ్ రాసి పోతున్నావు నువ్వు.
ఇప్పుడు చెప్పు, ఐ షాల్ పాస్ అంటావా, ఐ విల్ పాస్ అంటావా? ఐ షాల్ పాస్. ఎందుకు ఐ షాల్ పాస్ అన్నావు? ఎందుకు ఐ షాల్ పాస్ అన్నావు? ముందు ఫెయిల్ అయ్యాడు కాబట్టి. ఆల్రెడీ దెబ్బతిన్న పులి నువ్వు, ఆల్రెడీ దెబ్బతిన్న పులివి, ఆల్రెడీ నొప్పి ఉన్న పులివి. ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదా? అర్థం కాలే ఇంకా. అర్థమైందండి. ఇప్పుడు నువ్వు కామన్ గా వెళ్ళేటోడు ఐ విల్ పాస్ ఎగ్జామ్స్ అంటావు, ఎందుకంటే నువ్వు రాస్తున్నావు ఇప్పుడే. నువ్వు జనరల్ గా మాట్లాడాలి అంతే. నువ్వు ఐ షాల్ పాస్ అన్నావు అంటే నువ్వు ఆల్రెడీ దెబ్బతిన్నావనే, కాబట్టి ఇప్పుడు బాగా రాయాలని. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది, అర్థం కాలే. అర్థమైంది సార్. క్లారిటీ వచ్చిందా కనీసం? క్లారిటీ వచ్చింది, అర్థం కూడా అయింది సార్. వీళ్ళెవరు ఇంకా మాట్లాడలే లోపల, అందరూ మౌనంగా ఉండారు. ఏందో ఈ షెల్ ఏంది, వీళ్ళేంది, ఇంకా అర్థం కాలే అంటే. ఇంకా క్లారిటీ, ఇంకా క్లారిటీ తీసుకోండి. ఓకే, ఇంకా షెల్ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ఇట్లాంటి ఎగ్జాంపుల్ చెప్పండి బాగా, అంటే నొప్పి ఉండాలి. షెల్ వాడుతున్నానంటే నీకు ఒక నొప్పి అవసరము, అన్ని కనిపించాలి నాకు అక్కడ, అప్పుడే షెల్ వాడాలి. ఇప్పుడు చెప్పండి. ఐ షెల్ ఈట్. ఐ షెల్ టేక్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఐ షెల్ టేక్ సమ్ వెజిటబుల్స్. ఒక ఒక భర్త ఉన్నాడు, సాయంకాలం 7 గంటలకి ఇంటికి వెళ్తున్నాడు. బాగినండి అయ్యా. ఒక భర్త ఉన్నాడు, సాయంకాలం 7 గంటలకు ఇంటికి వెళ్తున్నాడు. వాడి ఆలోచన ఎలా ఉంటుంది? ఐ షెల్ టేక్ ద వెజిటబుల్స్ ఆ, ఐ విల్ టేక్ సమ్ వెజిటబుల్స్ ఆ. చూడండి ఇక్కడ, ఇది సంసారకులకి అర్థమవుతుంది, సంసారకులకి అర్థమవుతుంది. బాగినండి, సంసారకులకి అర్థమవుతుంది. ఐ షెల్ టేక్ సమ్ వెజిటబుల్స్ ఆ, ఐ విల్ టేక్ సమ్ వెజిటబుల్స్ టు ది టు హోమ్ ఆ, టు ది హౌస్ ఆ. చూడండి, ఎందుకు ఇక్కడ షెల్ వాడినావు? వినమ్మా, ఎందుకు షెల్ వాడినావు? ఎందుకు వీళ్ళు వాడకూడదు నువ్వు? ఒరే, ఇది నా సంసారం రా, నా భార్య పిల్లలు తిన్నీకరా, అందుకే నేను తీసుకొని వెళ్ళాలి, అది నా బాధ్యత. లేదంటే మళ్ళీ ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ వస్తుంది. అది నా బాధ్యత. బాధ్యత ఉన్నోడు అలా ఆలోచన చేస్తాడు, బాధ్యత లేనోడు ఏమంటాడు, ఓకే ఐ విల్ టేక్ సమ్ వెజిటబుల్స్ టు ది హౌస్ అంతే. అర్థం కాలే? అర్థమైందా? ఇప్పుడు షెల్లుకి విల్లుకి ఒక లోపల ఇంటర్నల్ ఫైటింగ్ ఉంది, అలా బయటపడినటువంటి పదాలమ్మా ఇవి. అర్థమైంది? గణపతి ఊకున గడగడగడ అంటావు గాని కూల్గా ఆలోచన చేసి నేను అడిగినప్పుడు నిదానంగా స్పష్టంగా చెప్పు. ఎందుకు లక్క లక్క కొట్టుకుంటూ ఊకునే? బాగా నీట్గా అందరూ ఆలోచన చేసి మళ్ళీ షెల్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నేను చూడు ఎన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు చెప్పండి అలాగా. నేను ఒకటి చెప్పను. ఉండు ఉండమ్మా, ఉండమ్మా తల్లి, కొంచెం కొత్తలకు ఛాన్స్ ఇవ్వండి. ఊకనే ఉండరు, మౌనంగా ఉండరు. ఇక్కడ అంతా ఆ గణపతి కొట్టుకుంటాడు. వెరీ గుడ్. ఐ షెల్ బ్రింగ్ వాటర్ అంతేనా? ఐ షెల్ బ్రింగ్ వాటర్ ఐ షెల్ డ్రింక్ వాటర్ డ్రింక్ సార్ డ్రింక్ ఎందుకు వాటర్ తీసుకొని పోవాలి సార్ కంపల్సరీగా. దీని వెనక ఒక డైలాగ్ కొట్టాలి. ఇప్పుడు ఏం చెప్తావు? ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు ఆ సెంటెన్స్ కి చిన్న డైలాగ్ ఒకటి వెనక అటాచ్ చేయాలి, ఎవరైనా చెప్పొచ్చు. నేను చెప్తాను సార్. చెప్పు. ఐ షెల్ డ్రింక్ వాటర్ డైలీ 4 లీటర్స్. నువ్వు తిక్కశంకరమ్మ. దీని వెనక ఒక సింగిల్ డైలాగ్ ఉంటది, ఆ డైలాగ్ మీద దాన్ని బేస్ చేసుకొని చెప్పాలి ఇక్కడ. ఓయ్ పెద్ద మనిషి ఉండ, నేనేమంటున్నా వినండి, ఫస్ట్ వినండి అమ్మా, ఫస్ట్ వినండి అమ్మా. నేనేమంటున్నా, ఈ డైలాగ్ బయటికి రావాలంటే, నువ్వు చెప్పిన డైలాగ్ బయటికి రావాలంటే దీని వెనక ఇంకొక సెంటెన్స్ ఉంటది, ఆ సెంటెన్స్ చెప్పిన తర్వాత ఈ డైలాగ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. దేర్ ఈస్ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ హియర్, స్కేర్సిటీ ఆఫ్ వాటర్ హియర్ ఇన్ దిస్ స్ట్రీట్ ఆర్ ఇన్ దిస్ ఏరియా. అంటే దీని అర్థమేమి, నీకు అంత రాలేదనుకో, దెర్ ఈస్ నో వాటర్ హియర్ ఇన్ దిస్ ఏరియా. ఓకేనా? స్కేర్సిటీ అంటే కొరత. స్కేర్సిటీ అంటే ఏమి? కొరత. దెర్ ఈస్ స్కేర్సిటీ ఆఫ్ వాటర్ హియర్ ఇన్ దిస్ ఏరియా. సో ఐ షెల్ బ్రింగ్ వాటర్. ఐ షెల్ బ్రింగ్ వాటర్ అంటే నేను నీళ్లు తేవాలి. ఎక్కడ నుంచి తేవాలి? ఇప్పుడు వేరే ప్రదేశం నుంచి మా ఇంటికి తేవాలి. ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది అందరికి. అందరికి అర్థమైంది ఇప్పుడు?
There is no water in this area. So I shall bring an Allah. I will bring an Allah. You put Japandi. I shall bring. You put our matter shall be put clad to China leather. అందరు క్లియర్ అయ్యి ఇప్పుడు ఇట్లాంటి సెంటెన్సెస్ ని వెనక ముందు కూడా ఆలోచన చేసి మాట్లాడాలి. అర్థమైందా? అందుకే షెల్ వాడంట నాయన అనాలి. ఓకే, ఎస్. ఇప్పుడు ఇంకొకటి షెల్ మీద ఇంకా హీ గాని షీ గాని యూ గాని వీ గాని ఇలాంటి వాటి మీద చెప్పాలి. ఎస్ కమాన్ చెప్పండి. ఎగ్జాంపుల్స్ షెల్ మీద రాని. ఐ వీనే కదా సార్ యూజ్ చేస్తున్నది. అది నువ్వు చెప్పాలా, చెప్తావా లేదా అని చూస్తున్నా. ఓకే సార్, నువ్వు చెప్పాలా, చెప్పు. ఐ అయిపోయింది, లేక ఊయి చెప్పుకో. నువ్వే చెప్తావు కదా, ఐ అయిపోయింది, ఊయి చెప్పుకో ఇప్పుడు. వీ షాల్ గెట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ దిస్ ఎగ్జామ్. చెప్పొచ్చా చెప్పకూడదా? షెల్ అందామా వీళ్ళు అందామా ఇప్పుడు చెప్పండి. వీ షాల్ గెట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ దిస్ ఎగ్జామ్. ఎందుకు షెల్ అనాలి? ఏం విల్ అంటే తప్పు వచ్చిందా? ర్యాంక్ కొట్టాలని అంటున్నాను సార్ ఫస్ట్ ర్యాంక్. షెల్ వాడదామా విల్ వాడదామా నేను అడుగుతున్నా. షెల్ సార్. ఎందుకు షెల్? విల్ ఎందుకు వాడకూడదు అంటున్నా. విల్ అంటే అది మన కాన్ఫిడెన్స్ గా ఫస్ట్ ర్యాంక్ కొట్టాలని మనం తెలుపుగా అంటున్నాను సార్. అంటే ఇప్పుడు విల్ వాడద్దానే, విల్ వాడితే బాగుండదనే. బాగుండదనే సార్. వీళ్ళ కన్నా సెల్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ చూడండి, వాడకూడదు అని నేను అనట్లా, వాడితే బాగోదు. ఇప్పుడు అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది. ఏం అందరు క్లియరా? అర్థమైంది సార్. నీ ఇష్టం, విల్లు వాడతావు వాడు, షెల్ వాడతావు వాడు, కానీ అనుకూలం బట్టి ఏది పవర్ గా ఉందో దాన్ని వాడుకో అని చెప్తున్నానయ్యా. నౌ గాట్ మై పాయింట్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ సార్. అందరికి అర్థమవుతుందా? నేను ఏది తప్పు పట్టట్లా, ఏది మాట్లాడితే బాగుంటుందో చెప్తున్నా. షెల్లా విల్లా, షెల్లా విల్లా, షెల్లా విల్లా. క్లియరా? ఎస్ క్లియర్ సార్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుని నిన్నకి రేపటికి చెప్పుకుని ఈ రోజుతో క్లాస్ క్లోజ్ చేద్దాం. ఇంతవరకు అర్థమైన, ఇంతవరకు చెప్పిన కాటి వరకు అందరికి క్లియర్ ఉన్నారా? ఏమైనా డౌట్ ఉన్నారా? ఇప్పుడు చెప్పండి. క్లియర్ సార్. ఎస్, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి వెనకల్ది చెప్తాను, దానికి ముందరది కూడా చెప్తాను. ఓకేనా? ఐ పెట్టుకోవచ్చు, ఊ పెట్టుకోవచ్చు, అమ్మ మీ ఇష్టం అది. ఓకేనా? ఐ షాల్ ఎర్న్ 1 lakh దిస్ మంత్. ఐ షాల్ ఎర్న్ 1 lakh రూపీస్ దిస్ మంత్. దీని అర్థం ఏమంటే, ఈ నెల నేను సంపాదించాలి, అంటే నాకు ఒక బాధ ఉంది, నాకు ఒక నొప్పి ఉంది, నాకు ఇల్లు కట్టాలని ఉంది, కాబట్టి ఐ షెల్ ఎర్న్ 1 lakh రూపీస్ దిస్ మంత్. ఇదే మాటని నేను నిన్నటి గురించి మాట్లాడుతున్నా. నిన్న కావచ్చు, లాస్ట్ మంత్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మా ఇష్టం అది. ఇక్కడ చూడండి, ఐ షుడ్ ఎర్న్ 1 lakh రూపీస్ లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్. దీనికి విరుగుడు వెనకల్ది. దీని అర్థం ఏమంటే, సంపాదించి బాగినండి, ఉండాల్సింది కానీ సంపాదించ లేదు. అర్థం కాలా? అర్థమైందా? బాగా చదివి చెప్పండి. ఐ షుడ్ ఎర్న్ 1 lakh రూపీస్ లాస్ట్ మంత్. ఐ షుడ్ ఎర్న్ 1 lakh రూపీస్ లాస్ట్ మంత్. నేను 1 లక్ష రూపాయలు సంపాదించి ఉండాల్సింది. అవసరం ఉందే, అవసరం కనిపిస్తుందా లేదా లోపల? మాట్లాడండి అమ్మా. అవసరం కనిపిస్తుందా లేదా లోపల? చూడండి, అందుకే షుడ్ వాడా. సంపాదించి ఉండాల్సింది కానీ సంపాదించలేకపోయా అని దాని అర్థం అది. గాట్ మై పాయింట్ ఆర్ నాట్? క్లియరా? ఇంకెవరికైనా డౌట్ ఉందా అడగండి ఇప్పుడు. చూడండి బాగినండి, మళ్ళీ ఐ షెల్ ఎర్న్ 1 lakh రూపీస్ దిస్ మంత్ అంటే ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి సంపాదించాలి అంటున్నాను, అది ఓకే, షెల్ పెడితే నో ప్రాబ్లం. అదే మాట షుడ్ పెట్టినాను అనుకో, ఐ షుడ్ ఎర్న్ 1 lakh రూపీస్ లాస్ట్ మంత్, నేను గత నెల సంపాదించి ఉండాల్సింది కానీ సంపాదించలేదు, దాని అర్థం అది.
ఇదే మాటని నేను భవిష్యత్తుగా వెళ్ళినప్పుడు ఐ షుడ్ ఎర్న్ 1 lakh rupees ఇన్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ ఐ షుడ్ ఎర్న్ 1 lakh rupees నెక్స్ట్ మంత్. దీని అర్థం ఏమంటే వచ్చే నెల నేను 1 lakh rupees సంపాదించి ఉండాలి. ఇది ఉత్త సంపాదించాలి, ఇది సంపాదించి ఉండాలి అంటే గట్టి నిర్ణయం. చూడండి గట్టి నిర్ణయం అంటారు. షుడ్ అనేది ఏమి? ఖచ్చితంగా 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 గట్టి నిర్ణయంగా సంపాదించి ఉండాలి 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 ఉండాలి. శుద్ధి తీసుకొని కొట్టుకున్నట్టు ఉంటది. ఇంకా అర్థం కాలే? అర్థమైంది సార్. గట్టిగా చెప్పడం అంటే గట్టిగా నీ అంతకు నువ్వు సెల్ఫ్ గా ఆర్డర్ చేసుకుంటున్నావు ఈ నెల నేను ఎలాగైనా 1 lakh rupees సంపాదించి ఉండాలి, ఈ నెల నేను ఎలాగైనా గానీ దాన్ని సాధించి ఉండాలి, ఈ నెల అలాంటప్పుడు నువ్వు షుడ్ 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 వాడుకోవాలి. ఇది ఐ కావచ్చు, హుయ్ కావచ్చు, హీ కావచ్చు, షీ కావచ్చు, ఇట్టు కావచ్చు, దిస్సు కావచ్చు, దట్టు కావచ్చు, ఎనీ సబ్జెక్ట్, ఎనీ సబ్జెక్ట్, ఎనీ సబ్జెక్ట్. బట్ షెల్ మాత్రము కేవలం ఐకు హుయ్కు మాత్రమే వాడాలి. ఇది ఎవరికైనా అర్థమైందా? అర్థం కాలేదు, ఇప్పుడు క్లియర్ గా అడగండి, నేను చెప్తా. ఇప్పుడు టైం తీసుకొని అర్థమైంది అంటే అర్థమైంది, లేదంటే లేదు. లేదు సార్, అర్థమైంది సార్. ఇక రేపు భవిష్యత్తులో నేను షెల్ వాడుక విల్లు వాడుకకు భయపడను సార్ అంటారా? భయపడతాను సార్ అంటారా? మీకే వదిలేసిన. లేదు సార్, కాన్ఫిడెన్స్ లెవెల్ భయపడమే భయపడతాం. చెప్పు, డౌట్లు అడుగు. షెల్ అనేది కంపల్సరీ చెయ్యాలి అని ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రం షెల్ వాడుకోవాలి సార్. కంపల్సరీ కాదు, సెల్ఫ్ ఆర్డర్, సెల్ఫ్ ఆర్డర్. ఓకే, ఉన్నప్పుడు కంపల్సరీ చెయ్యి అనే అంతే అంతే, వేరేది ఏం లా. అంటే కంపల్సరీ కాదు సార్, తప్పనిసరి. కంపల్సరీ కాదు, తప్పనిసరి, తప్పనిసరి, ఖచ్చితంగా, ఖచ్చితంగా, కంపల్సరీ కాదు, ఖచ్చితంగా చేసి ఉండాలి, తిని ఉండాలి, చేసి ఉండాలి, మాట్లాడి ఉండాలి, గెలుచుకొని ఉండాలి, సాధించి ఉండాలి అని కొంచెం గట్టిగా మాట్లాడతాం చూడు, దాన్ని షుడ్ అంటాం, అంతే తేడా. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కంకణం కట్టుకున్నాడు అప్పవాడు అంటే, అప్పుడు నువ్వు ఏమంటున్నావు? ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ ఇన్ 2 months విత్ రాము సార్, రాము సార్ తో నేను ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాలి, ఖచ్చితంగా కంకణం కట్టుకొని వచ్చినావు అనమాట. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. అది సాధిస్తామా లేదా అనేది సెకండరీ, ఆ రోజు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నువ్వు అనుకుంటున్నావు ఏమని? ఐ షుడ్ డూ దట్ వర్క్, ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, ఐ షుడ్ బ్రేక్ ద రూల్, ఐ షుడ్ విన్ ఇట్, ఐ షుడ్ అంటున్నావు, అంతే. నువ్వు అను అంతవరకే, ఖచ్చితంగా చేసి ఉండాలి, దానికి ఎఫర్ట్ కూడా పెట్టాలిగా. ఎఫర్ట్ పెట్టుకోకుండా రమ్మంటే ఆడి నుంచి వస్తుందయ్యా? వస్తుందా? ఎర్లీ మార్నింగ్ టుమారో మీట్ మై ఫ్రెండ్ వై బికాస్ హీ ఇస్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. మా స్నేహితుడు రేపు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు, ఐ షుడ్ మీట్ హిమ్ అంట. క్లియరా? క్లియర్ సార్. ఇప్పుడు మాట్లాడండి, అందరూ మాట్లాడండి, నాకు ఒక 2 examples చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం. ఎస్ ఎస్ కమ్ ఆన్. ఇప్పుడు షెల్ మీద, షుడ్ మీద, షుడ్ మీద ఎగ్జాంపుల్ చెప్పేటోళ్ళు రండి. ఎస్ నీట్ గా నేను ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తా సార్ అనే వాళ్ళు రండి. ఐ షెల్ ఈట్. ఐ షెల్ ఈట్ ఏం తింటావు? ఏం తినాలి నువ్వు? బనానా. ఐ షెల్ ఈట్ ఏ బనానా. ఎప్పుడు? టుడే. టుడే అంటే నువ్వు ఎప్పుడు బనానా చూడలే? చూసావా లేదా ఎప్పుడన్నా అరటిపండుని? అర్థం కాలే మనిషికి. ఎవరు చెప్పింది ఇది? చెక్కరుడు. నువ్వు అరటిపండును ఎప్పుడన్నా చూసినావా లేదా నాకు చెప్పు. చూసాను, తినాలని. ఇక్కడ నేను అరటిపండు తినాలి. ఎందుకు విల్లు వాడకూడదు? ఎందుకు విల్లు వాడలే నువ్వు? బిల్లు వాడక ఎందుకు చేయలేదు? షెల్ ఎందుకు వాడావు? అంటే విల్ అంటే చూసాను సార్, షెల్ కాబట్టి చూడలేదు కాబట్టి. నా క్వశ్చన్ నీకు అర్థమైందా ఫస్ట్? అది అర్థం చేసుకో ఫస్ట్. నువ్వు షెల్ వాడక చేయడం వల్ల నువ్వు ఎప్పుడు అరటిపండు చూడలేదేమో, లేదా 1 సంవత్సరం అయిందో 2 సంవత్సరాలు అయిందో పాపం అరటిపండే వదిలేసినావేమో, అందుకే ఈరోజు తినాలనేటువంటి ఆశ నీలో కలిగింది, అప్పుడు నువ్వు వాడుకోవాలి షెల్. నో గాట్ మై పాయింట్? అర్థమవుతుందా నీకు? ఇది నొప్పి చూపించాలి, నువ్వు నొప్పి కలిగింది నీకు, నొప్పి కలిగినప్పుడు సెల్ వాడాలి. ఇప్పుడు నొప్పి మీన్స్ ఆకలి అసలు అదే కదా నీకు అర్థం. ఆకలి కూడా కాదు అసలు, నువ్వు అప్పుడు ఏం తినాలి? ఐ షెల్ ఈట్ సంథింగ్ అనాలి నువ్వు. అప్పుడు నీ ఆకలి గురించి చెప్పాలంటే ఐ షెల్ ఈట్ సంథింగ్ నౌ అనాలి.
ఓకే ఓకే అవును సార్. నువ్వు ప్రత్యేకంగా బనానా అన్నావు చూడు, అది అప్పుడే నేను మాట్లాడుతున్నా. నువ్వు అట్టిపండే సుళ్ళే, జన్మలో మిస్టేక్. అట్టిపండే సుళ్ళే, అలాంటప్పుడు నువ్వు షెల్ ఈట్ బనానా అనాలి. అర్థమైందా? అర్థం కాలేదా? ఐ షల్ ఈట్ సంథింగ్ ఆ మాట మాట్లాడాలి నువ్వు. ఐ షెల్ ఈట్ సంథింగ్ నౌ, వై? బికాస్ ఐఎమ్ సో హంగ్రీ. ఒరే నాయనా, నేను చాలా హంగ్రీగా ఉన్నానరా, నా కడుపులో ఏం లేదురా నాయన, ఏదో ఒకటి పెట్టండి తినాలరా నేను, లేకపోతే చచ్చిపోతానరా నాయన, నాకు బాధ ఉందిరా, నా కడుపులో ఆకలి ఉందిరా నాయన. అదే మాట ఐ విల్ ఈట్ సంథింగ్ అన్నావు అనుకో, నీ కొంపకి ఏమి నష్టంలా. ఐ విల్ ఈట్ బనానా, ఐ విల్ ఈట్ చట్నీ, ఐ విల్ ఈట్ ఇడ్లీ అన్నావు అనుకో, నో ప్రాబ్లం, నేను అన్ని తింటా అంతే. ఐ విల్ ఈట్ వాట్ ఎవర్ యూ యు 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 పుట్ ఫర్ మీ, నువ్వు నాకేమన్నా పెట్టు నేను తింటాను రా బాబు. అక్కడ నీకు బాధలే, ఏం నొప్పిలే, ఏమి ప్రాబ్లం లే, ఏం అందరికి అర్థమవుతుందా నేను చెప్తున్న భాష? చూడండి, ఈరోజు మనము ఏదో ఇంగ్లీష్ మాట్లాడుతున్నామో, వాడు విల్ అంటాడు, వీడు షెల్ అంటున్నాడు, వాడు షెల్ ఎందుకు పెట్టినాడో తెలియదు, వీడి హిల్ ఎందుకు పెట్టినాడో తెలియదు, అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం మనం. మన మైండ్ సెట్ లో విల్లుకి షెల్లుకి తేడా తెలియకుంటుంది. కానీ ఇప్పుడు మాత్రం మా పిల్లలుగా మీరు నా క్లాస్ విన్న తర్వాత విల్లును వేరు షెల్లును వేరుగా చూడాలి. అర్థమైందా? ఆ తేడా కోసం గంట సేపు పోయినా పోయి చింతలా, ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి. విల్లుకు షెల్లుకు, విల్లుకు షెల్లుకు తేడా ఏంటి? అలాగే షెల్ షుడ్కి, మళ్ళీ ఈ షెల్ షుడ్కి తేడా ఏంటి? ఆటోమేటిక్ అర్థమైపోద్ది మీకు. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి మళ్ళీ, ఐ షెల్ ఈట్, ఐ షెల్ ఈట్ సంథింగ్, సరే ఆ సెంటెన్స్ తీసుకుందాం. ఐ షెల్ ఈట్ సంథింగ్ నౌ అంటే దీని అర్థం ఏమి? నేను తినాలి, ఏదో తినాలి, ఏదో తినాలి, మొత్తానికి అయితే తినాలి. ఎందుకు? ఆకలి ఉంది, బాధ, ఆకలి బాధ నీకుంది ఇప్పుడు. ఓకే సరే, ఇదే మాటని ఎస్టర్డే గురించి షుడ్ వాడు. ఐ షుడ్ ఈట్ సంథింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. దీని అర్థం ఏమంటే ఇప్పుడు నువ్వే చెప్పు, ఐ షుడ్ ఈట్ సంథింగ్ ఎస్టర్డే అనాలి. ఆ ఎస్టర్డే మాట రాకపోతే మళ్ళీ వాల్యూ లేదు అక్కడ. ఇప్పుడు చెప్పు. నేను నిన్న తిని ఉంటిని. ఓయ్ తెలకాయ లేదు నీకు, తిని ఉండాలి, నిన్న తిని ఉండాలి, తెలకాయ లేదు నీకు. నేను క్లారిటీ చెప్పు, క్లారిటీ. నేను ఇందాక చెప్పా, క్లారిటీ ఇచ్చా, నువ్వు కూడా అలాగే క్లారిటీ ఇవ్వాలి. ఐ షుడ్ ఈట్ సంథింగ్ ఎస్టర్డే, నిన్న నేను ఏదో తిని ఉండాల్సింది. నీకు అర్థం కాలే? ఉండాల్సింది అర్థం ఏంబా, అందరికి అర్థమైంది పాయింట్? నేను నిన్న ఏదో తిని ఉండాల్సింది, లేకపోతే లేకపోతే నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉండేవాడిని కాదు. ఎందుకంటే నువ్వు ఈరోజు ప్రెసెంట్ హాస్పిటల్ మీద బెడ్ మీద ఉండవు, దీని అర్థం అది. అప్పుడే నువ్వు వాడుకోవాలి షుడ్ని. నవ్ గాట్ మై పాయింట్? అందరికి అర్థమైందా? ఈ మాట నువ్వు మాట్లాడినావు కాబట్టి, నువ్వు తీసుకునే ఎగ్జాంపులే కాబట్టి దీంట్లో అర్థం చూడు ఎంత ఉందో. ప్రెసెంట్ నువ్వు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావు. ఐ షుడ్ ఈట్ సంథింగ్ ఎస్టర్డే, నిన్న నేను ఏదో ఒకటి తిని ఉండాల్సింది, తినలేకపోయాను, ఎవడు నాకు అన్నం పెట్టలేదు, కాబట్టి నేను ఈరోజు బెడ్ మీద పడి సచ్చాను. సార్ దీంట్లో అంత అర్థం ఉందా? సార్ బెడ్ మీద పోయి పడేంత అర్థం ఉందా? అంటే ఎస్, దాంట్లో అంత అర్థం ఉంది. క్లియరా అందరూ? ఇదే మాట షుడ్ టుమారో, ఇదే మాట షుడ్ టుమారో. ఐ షుడ్ ఈట్ సంథింగ్ టుమారో, టుమారో రేపు నేను ఏదైనా ఖచ్చితంగా తిని ఉండాలి. ఎందుకు? లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ అవుతా, అడ్మిట్ అవుతా. ఎందుకంటే రేపటిది, ఇది ఈ రోజు కాదు. ఎందుకంటే ఆల్రెడీ వారం నుంచి తినలా. చూడు, గమనించి ఇక్కడ మాటలో అర్థం చూడు. ఐ షుడ్ ఈట్ సంథింగ్ టుమారో అంటే అర్థం ఏమి? వారం నుంచి తినలే, నేను ఇంకొక 24 గంటలు బతకగలుగుతా, ఇంతవరకు ఓకే, ఇక నాకు జీవం పోయింది, సారం పోయింది, ఇక నాకు చేత కాదు, అందుకని ఐ షుడ్ ఈట్ సంథింగ్ టుమారో. రేపైతే ఈ టైంకంతా నేను తిని ఉండాలి, అదర్వైజ్ లేకపోతే నన్ను హాస్పిటల్ మీద అడ్మిట్ చేస్తారు మీరే, లేదా నా ప్రాణం కూడా పోయే అవకాశం ఉంది. ఇన్ని అర్థాలతో ఒక షెల్లు షుడ్డు షుడ్డు, ఇది కథ, స్టోరీ ఆఫ్ షెల్ అండ్ షుడ్ షుడ్. ఇది అర్థం చేసుకోగలిగితే, దీని మీద కొన్ని 100 వాక్యాలు ఎగ్జాంపుల్స్ రాయగలిగితే, జన్మలో విల్లు హుడ్ హుడ్డు షెల్లు షుడ్డు షుడ్డు, ఇక మీరు ఎప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. ఏంపా, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకనే జస్ట్ కామన్ సెన్స్ తో చెప్తున్నాను. రాముడు, రాముడు పక్కన ఎవరు?
ఓయ్ పెద్ద మనిషి లక్ష్మణుడు, ఇటు పక్క ఎవరు? సీత. సీత. సో సీత రామ లక్ష్మణుడు. ఇకపోతే ఈ విల్ అనేది రాముడు లెక్క, షెల్ అనేది లక్ష్మణుడు లెక్క, గుర్తు పెట్టుకోండి. ఇది ఇంకా ఇద్దరు గాడులు ఉన్నాయి ఇక్కడ, కెన్ను గుడ్డు ఉన్నాయి, వీటి గురించి రేపు చెప్పుకుందాం. ఇంకా ఇవి పెద్ద మనుషులు ఉండరు ఇంకా ఇక్కడ, కెన్ను గుడ్డు మేము ఇట్లున్నాయి, వీటి గురించి నెక్స్ట్ చెప్పుకుందాం. ప్రజెంట్ అయితే రాముడి గురించి తెలుసుకున్నాం, లక్ష్మణుడి గురించి తెలుసుకున్నాం అయ్యా. రామాయణం ఉన్నట్లేదు, రామాయణం ఎంత స్పష్టతనో, రామాయణం ఎంత గొప్పదో, ఇంగ్లీషు భాగవతంలో కూడా రామాయణంలో కూడా మనకి పదాలు అంత పవర్ఫుల్ అనమాట. నౌ గాట్ మై పాయింట్? ఓకే సార్. అర్థమైంది అందరికి? అర్థమైంది. చాలా చాలా విలువైనటువంటివి ఇవి, ఈ ఖనిజాలు ఉన్నట్ల. 8 పదాలు బాబు, మళ్ళీ చెప్తున్నా, 8 పదాలు మీకు ఏమంటారు ఆయుధాలు ఉన్నట్ల. ఓకే, సో 8 పదాలు ఏంటవి? విల్లు వుడ్డు వుడ్డు, షల్లు షుడ్డు షుడ్డు, కెన్ను గుడ్డు గుడ్డు, మేము మైట్ మైట్, ఇవే అట్లా. ఏంబా యాక్చువల్గా 12, కానీ మీరు నేర్చుకున్న 8 అంటున్నాను కాబట్టి అట్లా. ఓకేనా? అది ఇవన్నీ వీటిని ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే ఇలా చెప్తాను నేను, అష్ట దరిద్రాలు అంట. మనకి దరిద్రాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? 12 అష్ట. అష్ట అంటే ఎన్నబ్బా తెలుగులో? 8 సార్. 8 దరిద్రాలనే విల్లు గుడ్డు షల్లు చుట్టు కెన్ను గుడ్డు అంట, మేము ఐటు. అర్థమైందా మీకు? అర్థమైంది సార్. అది అష్ట దరిద్రాలని మనం ఎప్పుడైతే నేర్చుకుని పెట్టుకుంటామో అవి మాకి అదృష్టాన్ని ఇస్తాయి, లేకపోతే మనం దాంట్లో సపరి సావాల్సిందే. అంత పవర్ఫుల్ వర్డ్స్ అనమాట ఇవి, అందుకే కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ఆశయంగా చెప్తున్నా అంతే. ఓకేనా? అది సో ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నట్టబ్బా, ఒక విల్లు వుడ్డు వుడ్డు షెల్లు షుడ్డు షుడ్డు, ఏ ఒక్కొక్క మాటలో ఒక్కొక్క బలం ఉంటుంది, ఒక్కొక్క క్లారిటీ ఉంటుంది. ఓకేనా? అందుకనే చాలా జాగ్రత్తగా అర్థాలతో సహా నేర్చుకోండి. ఓకేనా? అది ఒకనే కామెడీ చెప్తున్నా లేండి, ఒకనే ఏదో నవ్వడానికి అంతే. ఇంకేమైనా మాట్లాడతారంటే వింటా. అలా మాట్లాడడం వల్ల ఇంకా బాగా గుర్తుంటది, బాగా గుర్తుంటది కదా అబ్బా. అదే.